మత్తయి సువార్త మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం 14వ వచనం మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడిన తరువాత అటు తరువాత అంతము వచనం సార్ ఇప్పుడు అంతం రావాలంటే సకల జనులు సాక్ష్యార్థమై ఏంటన్నా అంతం రావాలంటే సకల జనులు సాక్ష్యార్థమై సువార్త లోకమందంతటను ప్రకటించుకున్నారు రాజ్య సువార్త ఏంటన్నా ఇప్పుడు లోకానికి అంతం రావాలి అంటే రాజ్య సువార్త సకల జనుల సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటించబడిన ముందు అవును సార్ మరి ఇప్పుడు రోమిల రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో రోమిల రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం 8వ వచనం వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది అది మేము ప్రకటించిన విశ్వాసమే విశ్వాస వాక్యమే అదేమనగా ఆ వాక్యం ఏమంటే యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయంలో విశ్వసించిన ఎడల మాత్రమే నువ్వు రక్షింపబడదువు తర్వాత వారి మాటలు భూ దిగంతల వరకు వెళ్ళినాయి అని ఉంటది కదా సార్ ఏనన్నా వారి మాటలు భూ దిగంతల వరకు వెళ్ళేవన్నీ ఉంటాయి కదా సార్ అవును మరి అప్పటికే మరి సకల జన సాక్ష్యార్థమై వెళ్ళినట్టనా అది అసలు సకల జన సాక్ష్యార్థం ఇప్పటికి కూడా వెళ్ళలేదు నాయన సార్ ఆ మాటకి అర్థమేంటి సార్ ఏ మాటకి సకల జనులు సాక్ష్యార్థమై వెళ్ళటం ఏంటి సకల జనులు ప్రపంచంలోని యూదులు మాత్రమే కాదు సార్ యూదులు మాత్రమే కాదు ఎందుకంటే యూదుల గురించి ప్రస్తావించాడు ఇస్రాయేల్ గురించి చూడండి మొదటి వచనం రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఎవరిని ఉద్దేశించి రాస్తున్నాడు ఈ పత్రిక సహోదరులారా పొందవలెనను హృదయాభిలాషియు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది వారు దేవుని ఆసక్తి గల వారి గురించి సాక్షి విచ్చుచున్నాను ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు ఎందుకనగా వారు దేవుని నీతి నిరుగక తమ స్వనీతిని స్థాపింపబూను కొనుచు దేవుని నీతికి లోబడిన వాళ్ళు సార్ ఈరోజు మీరు ఇస్రాయేల్ దేశానికి వెళ్ళండి వాళ్ళు ఎవరైనా యేసుపురం ఒప్పుకుంటారో అడగండి ఒప్పుకోరండి ఒప్పుకోరు ఇప్పుడు ఇక్కడ అర్థం దీని అర్థం ఏంటి సార్ మరి 8వ వచనం ఉంది 10:18 వారి స్వరము భూలోకమందంతటికి వారి మాటలు భూ దిగంతముల వరకు బయలువెళ్ళాను అయినను నేను చెప్పినది ఏమనగా వారు వినలేదా విన్నారు కదా వారి స్వరం భూలోకమంతటికి వారి స్వరం అంటే ఇస్రాయేల్ గురించిన స్వరం అది అపోస్తుల స్వరం వారి స్వరం అండి అపోస్తులు కాదు సర్వలోకానికి అది కాదు ఇస్రాయేలీలలోని యూదులు ఇస్రాయేలీలలోని యూదులు వీళ్ళు వారి స్వరము భూలోకమంతరికి వారి మాట భూదిగంతం వరకు వెళ్ళి ప్రాఫెసీ చెప్తున్నాడు ఇది ప్రవచనం అండి ఈ ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చెప్తున్నాడు అనమాట రోమిలకు రాస్తూ రోమాలో ఉన్నటువంటి యూదులకు రాస్తున్నాడు ఇది నేను చెప్పినది ఏమనగా ఇస్రాయేల్కి తెలియకుండా అంటే యేసు ప్రభువుకి తెలియదు వాళ్ళకే ధర్మశాస్త్రం ఉంది వాళ్ళ దగ్గర లేదా అండి మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం లేదా ప్రవక్తల గ్రంథాలు లేవా ఉన్నాయి మరి అవన్నీ ఉన్నదాన్ని బట్టి యేసుపుర వివరాలకు తెలీదా తెలుసు మరి ఎందుకు నమ్మలేదు ఎందుకు చెప్తున్నాడు వారి స్వరము భూలోకం అంతటికి నేను వారి మాట భూదిగంతం వరకు వెళ్ళాను మరియు నేను చెప్పినది మనకి ఇస్రాయేల్కు తెలియకుండానా జనము కాని వల్ల మీకు రోషం పుట్టించదును అనేకమైన జనము వల్ల మీకు ఆగ్రహము కలుగు చేస్తున్నాను మొదట మోషే చెప్పుచున్నాడు మరియా యెషయా తెగించి నన్ను వెతికిన వారికి నేను దొరికి తిని నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతేనని నేను చెప్పుచున్నాడు ఇస్రాయేలీల విషయమైతే అవిధేయులైన వారి ఎడల అవిధేయులు ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాపుచున్నానని చెప్పాను ఇస్రాయేల్ గురించి అండి ఇస్రాయేల్ గురించి సార్ తర్వాత ఇంకోటి సార్ మరి 3వ శతాబ్దం నుంచి గోటెన్బర్గ్ అత్యంతరం కనుక్కునే 16వ శతాబ్దం బైబుల్ నిశ్శబ్దతలోకి వెళ్ళిపోయింది అని చెప్పారు కదా సార్ మరి మరి అప్పుడున్న తరాలన్నిటి వారికి మరి సకల జను సాక్ష్యార్థమై రాజ్య సువార్త లోకమంది అంతటా ప్రకటించబడి అనేటువంటిది మరి వాళ్ళ సాక్ష్యార్థమై వెళ్ళినట్ట వెళ్ళినట్ట అప్పటికి వెళ్ళలేదు కదండి మరి అదే సార్ మరి వాళ్ళకి మరి అంతం రావాలంటే వాళ్ళందరికీ ప్రకటించబడాలి వాళ్ళందరికీ ప్రకటింపబడాలని కాదు భూమి మీద బ్రతికున్న వారిలో సార్ అచ్చయంత్రం కనిపెట్టబడి ప్రపంచ మానవాళికి నిజమైన వాక్యం ప్రకటించినంత వరకు నిజమైన వాక్యం మరి ఎందుకంటే మనం ఏం చెప్తున్నామండి
నిజమైన వాక్కు వెళ్ళేవరకు వెళ్ళేవరకు సత్య సువార్త ప్రకటన జరగాలి. ఎక్కడ జరుగుతుంది సత్య సువార్త? అదే సార్, ప్రతి ఒక్కరికి అప్పుడు ప్రారంభ మనం 3000 శాఖలు ఎందుకు వచ్చాయంటారు మరి? అదే సార్, మొదటి శతాబ్దంలో పౌలు మీరు ఒకడు కేఫ వాడనని ఒకడు పేతో అది కప్పల్లో వాడనని ఒకడు పౌలు వాడనని ఒకడు క్రీస్తు వాడనని చెప్పుకొనుతున్నారా? అంటే మొదటి శతాబ్దంలోనే వాక్యం వాళ్ళకి అర్థం కాలేదా? చెప్పండి మరి. పౌలు 58 రాశారు గురించి పత్రిక 1:11 నుంచి ఉంది. అంటే మొదటి శతాబ్దంలో మొదటి శతాబ్దంలో అనగా 50 యేసు ప్రభు మరణించిన పాతికేళ్లకే ఈయనకు బైబిల్ అర్థమైంది. అంటే ఎక్కడ అర్థమైంది? పౌలు వాడు, కేఫా వాడు, అప్పల్లో వాడు, క్రీస్తు వాడు, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అంటున్నాడు. అంటే మొదటి శతాబ్దంలో ఏ మహాజ్ఞానం ఏ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వరాలు ఇచ్చి దేవుని వాక్యాన్ని స్థిరపరచాలనుకున్నాడు. మొదటి శతాబ్దం నుంచి కూడా ఈ వాక్యం స్థిరపరచబడుతున్నప్పుడే విభాగాలుగా విడిపోవడం స్టార్ట్ అయింది. ఎంతవరకు వచ్చేసింది అది? ఈ విడిపోవడం అనేది, శాఖలుగా విడిపోవడం అనేది ఎప్పటి వరకు వచ్చింది? కంటిన్యూ, స్టిల్ ఇప్పుడు లేవా? రోమన్స్ లేరా? రోమన్ కేథలిక్స్ లేరా? లూథరన్స్ లేరా? ప్రెసిపిటేరియన్స్ లేరా? ప్రొటెస్టాంట్లు లేరా? వీళ్ళందరూ ప్రొటెస్టాంట్లే కదండి వీళ్ళు. మరి వీళ్ళు లేరా? పెంతకొస్తోళ్ళు లేరా? బాప్టిస్టోళ్ళు లేరా? మరి వీళ్ళందరూ ఎవరు? అబద్ధాన్ని విన్నారు. సత్యబోధ వీరికి వినలేదు. సత్యబోధ వెళ్ళాలి అర్థం రావాలంటే. ఇప్పుడు ప్రారంభమైంది. మన నెట్టెప్పుడైతే ప్రపంచంలో ప్రారంభమైందో నిజమైన బోధ ప్రపంచంకి వెళ్తుంది. ఎంతమంది దీన్ని వింటున్నారు? వ్యూవర్స్ ఎంతమంది ఉన్నారు చూడండి. చూడండి అయినా శేఖర్, వ్యూవర్స్ ఎంతమంది ఉన్నారు? మరి ఇప్పుడు సార్ రోమన్ కేథలిక్ విషయం, ఒక నిమిషం, వ్యూవర్స్ ఎంతమంది ఉన్నారు నాయన? ఒక టీవీ సెట్ దగ్గర 50-60 మంది కూర్చుంటున్నారు నాయన. ఒక టీవీ సెట్ దగ్గర ఒక 50-60 మంది కూర్చుంటున్నారు. ఎంత నాయన వ్యూవర్స్? 83 ఇంటూ 4 50 వేసేసుకుందాం. 80 ఇంటూ 50 వేయండి. 80 ఇంటూ 50 400 మంది చూస్తున్నారు. 700 కోట్లలో 4000 మంది చూస్తున్నారు. 700 కోట్లలో అవునండి. మరి ఇంకెంతమంది చూడాలి ఆయన? వాడా పీడి సుందర రావా, అందులో ఇంగ్లీష్ వాడికి అర్థం కాదు, తెలుగు, హిందీ వాడికి అర్థం కాదు, ఏదో రకరకాల భాషలున్నాయి, 100 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ 100 లాంగ్వేజ్లో మనం వెళ్ళేది ఎప్పుడు? మనం వెళ్ళిన ఆ లాంగ్వేజ్లో మన తెలుగు కూడా మనం చూస్తున్నట్టు, మన ఆంధ్రలో ఉన్నటువంటి వాళ్ళందరూ తెలుగులో మనం మాట్లాడుతున్నాం, మన ఎంటర్ అయ్యండు, పక్కింటోడే అండు, అంతే కదా. మరి అందేది ఎప్పుడు? మన యూనివర్స్ సకల జనుల సాక్షాత్తమై లోకమందంతటా ప్రకటించబడినట్టు ఏదో విట్నెస్ ఉండాలి. మన యూనివర్సిటీ ద్వారా ఇప్పుడు ఇంకో 100 ఏళ్ళు ఉండొచ్చేమో సార్. ఏనైనా మన యూనివర్సిటీ దీన్ని బట్టి ఇంకో 100 ఏళ్ళు ఆయుష్ ఉండొచ్చేమో మనకు తెలియదు. మరి చెప్పలేం. మరి సకల జనులు సాక్షాత్తు మరి అంతే కదా. దీన్ని బట్టి మీరు ఎన్ని అనుకుంటారు అనుకోండి, 100 ఏళ్ళు అంటే 101 సంవత్సరం రాకొచ్చేద్దని చెప్పడం తప్పు అయిపోదు వల్ల. అదే సార్, మనం ఎందుకు తప్పు చేయడం? అదే లేదు సార్, ఇప్పుడు దారిని పోయేదాన్ని మనం అనుకుంటాం. వర్దేళ్ళు అంటాం కదా సార్, అట్లాగే అంటున్నా సార్, సంపూర్ణంగా చెప్పలేమన్నాయన. మనం వాళ్ళు ఎవరు మాటలో నమ్మలేం సార్. వెంటనే వస్తుందని ఏమన్నా అనలేదు. సకల జనులు సాక్షార్థమై లోకమంది అంతటా వాక్యము ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చిన గ్యాప్, అటు తర్వాత అంటే మధ్యలో ఎంత ఉండదు, మధ్యలో ఎంతకాలం ఉంటది కంకణాన్ని మనం చెప్పలేము. ఆయన ఇప్పుడే మన స్వింగ్ అడ్డుకున్నది ఎంతకాలానికి? జాన్ గూటెన్బర్గ్ 16వ అత్యంతరానికి అరిపెట్టేటప్పటికే 3000 మత్స్యాకలు అయిపోయాయి. రోమన్ కేథలిక్ సెకండ్ సెంచరీ నుంచి స్టార్ట్ అయిపోయారు. ఒక విధంగా ఫస్ట్ సెంచరీ ఎండింగ్ నుంచి రోమన్ కేథలిక్ స్టార్ట్ అయిపోయారు. మరి ఇప్పటి వరకు వాళ్ళు అధికారంలోనే ఉన్నారు, ప్రపంచం అంతా అవలే. మరి వాళ్ళని ఎవడ మారుస్తారు? మనం వెళ్ళిన సరే రానివ్వరు లోపలికి. ఇదే బైబిల్, ఇంకా ఎక్స్ట్రా కొన్ని పుస్తకాలు వాళ్ళకి, మాదే రైట్ అంటారు వాళ్ళు. వాళ్ళొకరితో సంబంధం లేదు, డబ్బుకి లోటు లేదు. అవును సార. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా పుస్తకాలు ఎక్కడే సార్? మరి వాళ్ళు ఎక్కడ తెచ్చుకుంటారు అని అడగండి, నాకేం తెలుసు సార్. ఇప్పుడు ఎక్స్ట్రా పుస్తకాలు దగ్గర ఉన్నాయంటే వాళ్ళని అడగండి, బాబు ఎక్స్ట్రా పుస్తకాలు ఎక్కడండి, ఈ కూడా దేవుడు రాసిన అంటాడు సార్. సార్ అంటే ఇదే సందర్భంలో సార్, మరి 66 సరైన ఎన్నో తీసుకొని చేసిన ఎన్నో ఉన్నాయి అన్నారు కదా సార్. అవునైనా చేసినవన్నీ రాయాలంటే భూలోకమైన సరిపోదని ఆయన అన్నారు. 66 మరి ఖచ్చితం అనేటువంటిది ఎట్లా అంటున్నా? మరి మనం చదువుతున్నా కదా ఆయన, మనకెంత లీగల్ గా బాగుంది, సాంఘికంగా బాగుంది, అన్ని అన్ని విధాలుగా ఇది మనం చెప్పుకోవడానికి చక్కగా ఉంది, లోపాలు లేకుండా. అవును సార్. మరి 66 అనేటువంటిది 66 సరిపోని అని
నిర్ణయం తీసుకోవడానికి ఉన్నటువంటి విషయాలన్నీ కూడా 66 కింద నిర్ణయం తీసుకోవడానికి దానికి బేస్ ఏంటి అంటున్నారు సార్? దానికి మెయిన్ ఏముందటండి, ఈ 66 కన్ఫర్మ్ చేయడానికి మెయిన్ ఉంది ఏంటంటే, మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను, ఈ 66 లో లేనివి చెప్పనివి ఏదైనా మంచి ఉంటే వచ్చేవారు నాకు ఇది చెప్పండి. లేదు సార్, ఎప్పుడూ లేదు. అంతేనాయనా, ఈ 66 నుంచి పోతే దేవుడు చెప్పడం మర్చిపోయాడు ఏదో, ఆ మర్చిపోయింది ఏదో ఒక మంచి తండ్రి నేను ఒప్పుకోబోదు చెప్తా కొట్టండి. మీరు చెప్పింది బైబిల్లో చూపించకపోతే అదన్నమాట. కానీ ఎవడైనా అక్కడ దొరికిపోతాడండి. ఓకే, 66 పుస్తకాల్లో మర్చిపోయే దేవుడు పోని చాలా పుస్తకాలు ఉన్నాయని, ఆ పుస్తకంలో గొప్పది ఇది 66 లో లేని చెప్పని అడగండి. అది చదివానండి, 7 పుస్తకాలు బొత్తిగా అన్యాయం అండి. అసలు చెప్తాండి అదంతా. ఇప్పుడు చర్మపు కాగితాలు బుక్ అయినా సార్? అప్పుడు ఆరో శతాబ్దంలో రోమన్ కేథలిక్ మిషన్ అన్ని చర్మపు కాగితాలేనండి. చర్మ కాగితాలు అన్ని చర్మపు తోడు తోళ్ళు మీద రాసినవే. రాసినవి అంటే భద్రం చేసింది ఇంగ్లాండ్ వాళ్ళే. ఏమండి ఉన్నాయండి, ఇప్పటికీ ఉండబట్టేది బైబిల్ అన్నావు దాన్ని. ఇప్పటికేనండి, ఇప్పటికీ ఇప్పటికీ మ్యూజియంలో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు అంత కృషి చేసినా మరి సత్యవాక్యాన్ని అంగీకరించకపోతే లేదు. మనం ఏం చేస్తామండి, భర్త మాట భార్య వినలేని రోజులండి ఇవి. సార్ సార్, తాళి కట్టాడు, మూడు ముళ్ళు వేసాడు, భర్త మాట భార్య విందో ఏం చేస్తాం? ఇంకో మాట సార్, మహాత్ముడు ఉన్నాడు బైబుల్ శమ్ మీద కూడా, రెండో శమ్ అని బైబుల్ తీశాడు కానీ క్రీస్తుని విశ్వసించలేదు. అంత చదవలేదు మహాత్ముడు. అవును సార్, మరి మహాత్ముడు అయినా కానీ మరి సత్యవాక్యానికి లోబడలేదు కదా. ఎవరికి మహాత్ముడు, మనుషులు అన్నారు మహాత్ముడు అని. అదే సార్. అయితే మీరు సత్యవాదికి లోబడలేదు కాబట్టి మరి ఆయనకి మోక్షం లేదు. ఇక్కడ మహాత్ముడు ఇండియాలో నరకంలో. అదే సార్, మా మనుషులు మెచ్చుకునే వారికి ఆయన ఎందుకు పరలోకం ఇస్తాడు? అదే సార్, నేను మనుషులను ఎప్పుడు సంపాదించుకుని చూచితనా? నేను ఎన్నింటిని ఎన్నటికి నీ క్రీస్తుదాసుడు కాకపోదు అని అంటాడు గలతపత్రిక మొదటి అధ్యాయంలో. చివరికి వెళ్ళేసరికి మనుషులు మన మహనీయుడు అనొచ్చు, గొప్పవాడు అనొచ్చండి, అది మనం చచ్చిపోయినంత వరకు ఆ చరిత్ర. ఆ తర్వాత చరిత్ర లేదు, పాడు లేదు. ఓకేనా? థ్యాంక్ యూ సార్.